హైదరాబాద్ అశోక్ నగర్ లో మరోసారి ఉద్రిక్తత షోట్ చేసుకుంది గ్రూప్ 1 అభ్యర్థులు భారీగా రోడ్ల మీదకి వచ్చారు హైదరాబాద్ అశోక్ నగర్ లో మరోసారి ఉద్రిక్తత షోట్ చేసుకుంది గ్రూప్ 1 అభ్యర్థులు భారీగా రోడ్ల మీదకి వచ్చారు వారిని పోలీసులు అడ్డుకున్న సిచువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతం అశోక్ నగర్ దగ్గర ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం మరోసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది గ్రూప్ 1 అభ్యర్థులు మరోసారి బయటకొచ్చిన సిచువేషన్ కనిపిస్తోంది అశోక్ నగర్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించేందుకు అభ్యర్థులు యత్నం చేశారు అయితే పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి హైదరాబాద్ అశోక్ నగర్ లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది గ్రూప్ 1 అభ్యర్థులు భారీగా రోడ్ల మీదకి వచ్చారు వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు జీవో నంబర్ 29 ని రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు అలాగే అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించేందుకు కూడా అభ్యర్థులు ప్రయత్నం చేశారు అయితే గ్రూప్ 1 అభ్యర్థులందర్నీ కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది హైదరాబాద్ అశోక్ నగర్ లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది గ్రూప్ 1 అభ్యర్థులు భారీగా రోడ్ల మీదకి వచ్చారు వారిని పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు కిరణ్ ఏంటి పరిస్థితి గ్రూప్ 1 అభ్యర్థులు ప్రస్తుతం అయితే ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నారు ఎందుకంటే తమ జీవితాలు రోడ్ల మీద పడుతున్నాయి జీవో నంబర్ 29 రద్దు చేయండి అని అయితే ప్రిలిమ్స్ హాల్ టికెట్ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్లు వేరువేరుగా ఉన్నాయి ఇలా ఎప్పుడు కూడా నెంబర్లు తారుమారైన సిచ్యువేషన్ లేదు ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఒక్కడే రాసినప్పుడు వేరే వేరే హాల్ టికెట్ నెంబర్ ఎలా వస్తాయి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని పిలిచి మాట్లాడాలని అశోక్ నగర్ చౌరస్త వద్ద ప్రస్తుతం అయితే గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన దిగారు అయితే ఆందోళన దిగిన క్రమంలో అభ్యర్థులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని గాంధీ నగర్ అలాగే నారాయణగూడ పోలీస్ స్టేషన్ తరలించారు అయితే ఈ అంశాలపైన అశోక్ నగర్ నుండి ఎక్కడైతే లోన స్టూడెంట్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యారు వీరంతా కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన క్రమంలో అశోక్ నగర్ వద్ద ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన గ్రూప్ 1 అభ్యర్థులు అడుగుతున్నారు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే వీరు గ్రూప్ 1 అభ్యర్థులు చెప్తున్న దాని ప్రకారంగా ప్రస్తుతం అంటే రేపే ఎగ్జామ్స్ జరగబోతా ఉన్నాయి గ్రూప్ 1 పరీక్షలు కాబట్టి జీవో 29 ని రద్దు చేయాలి ప్రిలిమ్స్ హాల్ టికెట్ మెయిన్స్ హాల్ టికెట్ సంబంధించి నెంబర్స్ వేరువేరు ఉన్నాయి మమ్మల్ని పిలిచి మాట్లాడాలి ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి రద్దు చేయాలి ఎగ్జామ్స్ అనేది వారి వాదన రైట్ కిరణ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్